విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ కాస్టింగ్ కోచ్. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ దీని బారిన పడ్డవాళ్ళే. ఇందులో నేను ఉన్నానంటూ బయటికి వచ్చింది లేడీస్ సూపర్ స్టార్ నయనతార. తాను ఒకప్పుడు కాస్టింగ్ కోచ్ వాళ్ళ ఈతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ధుమారం రేపుతున్నాయి. మరిన్ని వివరాల కోసం లెట్స్ హ్యావ్ ఎ లుక్. నయనతార మలయాళ హీరోయిన్గా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, ఇప్పుడు హిందీ భాషల్లో సినిమాలు తీస్తూ స్టార్గా ఎదిగింది. అయితే తన కెరియర్ మొదట్లో తాను కూడా కాస్టింగ్ కోచ్ వల్ల ఇబ్బందులు పడ్డానని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ఒక పెద్ద మూవీస్లో ఆఫర్ ఇచ్చి రిటర్న్ ఫేవర్ అడిగారంట ఆ డైరెక్టర్. అలా అయితేనే సినిమాల్లో అవకాశం ఇస్తానని అన్నారట. టాలెంట్ ఉంటే ఆఫర్లు అవే వస్తాయి, అవసరమైతే మూవీస్లో ఆఫర్లు రాకపోయినా పర్లేదు, కానీ ఆ పని మాత్రం నేను చేయను అంటూ బయటికి వచ్చేశారంట నయన్. ప్రస్తుతం నయన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలను రేపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై చాలా మంది ఇప్పటికే గలమెత్తిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకపోవడం వల్ల ఇక ఇండస్ట్రీలో అలాంటివి జరగట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నయనతార చేసిన ఈ వ్యాఖ్యల వల్ల మళ్ళీ సౌత్లో చర్చ మొదలైంది. ఇక నయన్ లాస్ట్ ఫిలిం కనెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, కానీ మంచి టాక్ని తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం నయనతార బాలీవుడ్ మూవీ జవాన్లో షారుఖ్ ఖాన్తో కలిసి నటిస్తోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పదుకొనే, సోనియా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.